నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నైపుణ్యాలను మెరుగుపరుచుకునే దిశగా కృషి చేయాలని కార్యక్రమ అతిథుల దిశా నిర్దేశం స్కీమ్ వర్కర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి కార్మిక సంఘాల నేతల డిమాండ్ కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉర్దూ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే జోగురామన్నను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ డిగ్రీ సైన్స్ ఆర్ట్స్ కళాశాలలో ఉర్దూ లెక్చరర్ల భర్తీ చేపట్టడంపై ఎమ్మెల్యే జోగురామన్నను ముస్లిం మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ సీనియర్ నాయకులు యూనుస్ అక్బానీ అతిథులతో పాటు మత పెద్దలు మంజూర్ అబ్దుల్ అజీజ్ ఖీజర్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఉర్దూలో బోధించే అధ్యాపకులు లేక గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు ఉద్యోగాల భర్తీ విషయమై పలుమార్లు మంత్రి కేటీఆర్ను కలిసి చర్చించడం జరిగిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి సమస్యను పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అనంతరం ఇటీవల హైదరాబాద్లో అనారోగ్య కారణాలతో చికిత్స పొంది వచ్చిన నాయకులు యూనుస్ అక్బానీని ఆయన స్వగృహంలో పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ఉర్దూ లెక్చరర్స్ కే లియే బహుత్ దిన్ సే పోస్ట్ శాంక్షన్ అయితే ఫిర్ భీ యహాన్ కే కుచ్ లోగ్ హమారే యూనుస్ అక్బానీ కే సాథ్ సాథ్ కుచ్ లోగ్ భీ वो गेस्ट लेक्चर्स का प्राइवेट में वो लोगों का लगा के सैलरी दे के चलाते आ रहे उर्दू बोलने वाले गवर्नमेंट लेक्चरर्स होना बोल के हम एक साल से होना बोल के रिपीटेशन भी करें एक साल में परसों हम केटीआर साहब को मिले फाइनेंस सेक्रेटरी को केटीआर साहब बोल दिए असम सीएम के पास 1900 लगभग 80 उर्दू टीचर्स का स्टेट में पेंडिंग था वो पूरा सीएम साहब अप्रूव करे पहले तो सीएम साहब को मैं शुक्रिया अदा करता हूँ मुसलमानों के माइनॉरिटीज़ की तरफ से उर्दू के लिए अपन सेकंड लैंग्वेज बनाने के बाद वो कंपल्सरी हर कॉलेज में लेक्चर्स होना जरूर है उस वास्ते आदिलाबाद में अभी बाटनी जोलॉजी केमिस्ट्री और उर्दू लैंग्वेज के లెక్చర్స్ కే లియే అభి పర్సూమ్ చే పోసమ్ కు శాంక్షన్ కరే జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో శుక్రవారం రీసోర్స్ పర్సన్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వృత్తి నైపుణ్య శిక్షణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని కార్యక్రమ ముఖ్య అతిథులు దిశానిర్దేశం చేశారు మహిళలు వృత్తి శిక్షణలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ సూచించారు జిల్లా కేంద్రంలో జనశిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ మేనేజర్ పద్మభూషణరాజు డిఆర్డీఏ ఏపీడి గంగన్న సెడ్స్ డైరెక్టర్ సురేందర్ జనశిక్షణ సంస్థాన డైరెక్టర్ శ్యామల మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సామర్థ్యాల పెంపునకు గాను రిసర్స్ పర్సన్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు ఈ మేరకు లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొంది స్వయం ఉపాధిని పెంపొందించుకోవాలని సూచించారు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆర్థిక ప్రగతిని సాధించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు జనశిక్షణ సంస్థ ఆదిలాబాద్ వారు ఈరోజు బ్యూటిషియన్ నేర్చుకున్న నేర్పే టీచర్స్ వాళ్ళందరికీ కూడా ఒక రోజు వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టారు అందులో భాగంగా ఎల్డిఎం గారు జిఎం ఇండస్ట్రీస్ అండ్ డిఆర్డిఏ మెప్మా వాళ్ళు వచ్చాము వచ్చి వారికి ఎలా గ్రూప్స్ చేసుకోవాలి గ్రూప్ చేసుకున్న తర్వాత ఎలా బ్యాంక్ లింకేజ్ చేయాలి ఆ వచ్చిన డబ్బుతోని ఎలా యూనిట్ స్థాపించాలి యూనిట్ స్థాపించాలంటే ఏమేమి ఇబ్బందులు ఉంటాయి ఏమేమి అప్రూవల్స్ అవసరం ఉంటాయి అవన్నీ తీసుకోవడం ఎలా అలాగే గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీస్ వస్తాయా అవన్నీ కూడా వారికి విపులీకరించి చెప్తే వారు ఇంటర్న్ వాళ్ళ యూనిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేర్చుకునే అమ్మాయిలకు శిక్షణతో పాటు
స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు. స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అందులో భాగంగానే శుక్రవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు విలాస్, అన్నమొల్ల కిరణ్, సునీత, మునిగెల నర్సింగ్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పలువురు నేతలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడుస్తున్నా స్కీంలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు. స్కీంలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ఐసీడీఎస్, ఎన్హెచ్ఎం, ఎండిఎంఎస్ తదితర స్కీంలకు బడ్జెట్లో సరైన కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. స్కీమ్ వర్కర్స్ అయినటువంటి అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు, మిగతా స్కీమ్ వర్కర్స్ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెకు పూనుకోవడం జరిగింది. సమ్మెకు పూనుకోవడానికి కారణమేమి? కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి స్కీమ్ వ్యతిరేకత, స్కీమ్ కార్మికుల వ్యతిరేకత. స్కీమ్ పేరట, స్కీమ్ కార్మికుల పేరట కేంద్ర ప్రభుత్వం ఈరోజు శ్రమ దోపిడీ చేస్తుంది. ప్రపంచంలో లేని విధంగా 1000 రూపాయల ఎండిఎం కార్మికులకు చెల్లిస్తుంది. అదేవిధంగా ఎక్కడ కనీస వేతనాలు పీఆర్సీలో కూడా 19,000 ప్రకటిస్తే మనకి ఇక్కడ అంగన్వాడీలకు 13,000 ఇస్తుండ్రు. అదేవిధంగా ఆశా కార్మికులకు 7,000 ఇస్తుండ్రు. ఇది ఎక్కడైనా ఉన్నదా? ఈరోజు అమెరికాకి వెళ్ళిండు మన ప్రధానమంత్రి. ఎందుకు వెళ్ళిండు? అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కలిసి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కార్మికులని శ్రమ దోపిడీ చేయడానికి, కనీస వేతనాలు లేకుండా చేయడానికి, కార్మిక చట్టాలు లేకుండా చేయడానికి, ఇక్కడ అసలు కార్మికులే బానిసలుగా చేయడానికి ఈరోజు అమెరికా వెళ్ళి ఆయన అక్కడ కార్పొరేట్ సెక్టర్స్ తోటి మాట్లాడుతున్నారు. కార్మికులను ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదని, కనీస వేతనాలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఈరోజు జాతీయ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈరోజు స్కీమ్ వర్కర్లు అందరినీ, ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, మిడ్ డే మీల్ వర్కర్లు కానివ్వండి, ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న వాళ్ళు, ఐకేపీ వీఓలుగా పనిచేస్తున్న వాళ్ళని ఈరోజు ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుని కనీస వేతనాలు ఇవ్వకుండా, కనీసం వారిని కార్మికులకు గుర్తించకుండా, కార్మికులు రావాల్సిన పిఎఫ్, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలను కల్పించకుండా, పెన్షన్ లాంటి సౌకర్యాలను కల్పించకుండా వెట్టి చాకిరీ చేయించుకునే వాళ్ళలాగా మాత్రమే చూస్తున్నది. ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామంలో శ్రీ సంత్ కాలుబాబా ఋషి పంచమి సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సంత్ కాలుబాబా ఋషి పంచమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామంలో సంత్ సురేష్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టారు. జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నగారా వాయించి నృత్యం చేస్తూ ఉత్సాహంగా గడిపారు. కార్యక్రమ నిర్వాహకులు జెడ్పీ చైర్మన్ను షాల్వాలతో సత్కరించారు. జెడ్పీ కోఆప్షన్ సభ్యులు అంజద్, బండారి దేవన్న, తుకారాం, కనక హనుమంతు, మర్సకోల తిరుపతి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండల పరిధిలోని భీమసరి గ్రామంలో గల పాఠశాల వెనుక ప్రాంతంలో మురికి కాల్వ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నుండి మంజూరైన 5 లక్షల రూపాయల నిధులతో పనులను చేపట్టనున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎంపీటీసీ బిక్కి గంగాధర్, నాయకులు జగదీష్, ఆశన్న, రాజేశ్వర్, నారాయణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం మరి కనీ విని ఎదగని రీతిలో ఈనాడు అభివృద్ధి
సాగుతూ ఉన్నది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు తన యొక్క స్పెషల్ ఫండ్ కింద కానివ్వండి, కాన్స్టెన్సీ డెవలప్ ఫండ్స్ కింద కానివ్వండి, ఇంకా మండలకు సంబంధించినటువంటి నిధుల కింద కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగనటువంటి యొక్క అభివృద్ధి మరి తన కింద ఉన్నటువంటి క్యాడర్తో సహా ఉత్తేజపరుస్తూ మరి గ్రామ గ్రామాన పేదలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అట్లాగే గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు, అట్లాగే మురుగుకాల నిర్మాణం కావచ్చు, కమ్యూనిటీ బిల్డింగ్స్ కావచ్చు, మందిరాలు కావచ్చు, అనేక కోట్లాది రూపాయలు కేటాయించి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈనాడు జోగు రామన్న గారు అభివృద్ధిని కొనసాగిస్తూ ఉన్నారు. జిల్లా గంగపుత్ర మత్స్య పరిశ్రమ సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొంపెల్లి భూమన్న మేకల అశోక్ తెలిపారు. జిల్లా గంగాపుత్ర మత్స్య పరిశ్రమ సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కోఆపరేటివ్ అధికారులు నరేందర్ సంతోష్ల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. సంఘం సభ్యులు నూతన అధ్యక్ష కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షులుగా బొంపెల్లి భూమన్న, ప్రధాన కార్యదర్శిగా మేకల అశోక్, ఉపాధ్యక్షులుగా ఎల్లుల భోజనలతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాల ఫలాలను కులస్తులకు అందేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటి కాలంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కావున మా సంఘంని ఎప్పటిలాగానే ముందుకు తీసుకెళ్లాలని అందరము 9 మంది డైరెక్టర్లని ఎన్నుకోవడం జరిగింది కావున మా సంఘంని ఎప్పటిలాగానే ముందుకు తీసుకెళ్ళి సంఘం వల్ల అందరినీ మంచిగా ముందుకు తీసుకెళ్ళి బాగుపడాలని చెప్పి ఆధ్వర్యంలో మత్స్య పరిశ్రమ సహకార ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యునార్మస్ నిర్వహించడం జరిగింది. ఈరోజు గంగపుత్రుని ఐక్యమత్యం తేవాలని అందరం కట్టుబడితో ఈ ఎలక్షన్ నిర్వహించకుండా యునార్మస్ చేసి గంగపుత్రుని ఐక్యంగా తేవాలని 9 మంది డైరెక్టర్లతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కేంద్రం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన చేపట్టారు. అందులో భాగంగానే జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో యూనియన్ నేతలు ధర్నా నిర్వహించి డిమాండ్లను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా అంగన్వాడీ వ్యవస్థలో పనిచేసే ఉపాధ్యాయులు, కార్మికులకు తీవ్ర అన్యాయం జరగనుందని సిఐటియు నేతలు పేర్కొన్నారు. పలు డిమాండ్ల సాధనే లక్ష్యంగా యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఆందోళనలు చేపట్టారు. బేలా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు పూసం సచిన్ మాట్లాడుతూ నూతన విద్యా విధానం ద్వారా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం జరగనుందని అన్నారు. ఐసీడీఎస్కు నిధులను తగ్గించడంతో ఆ వ్యవస్థ నిర్వీర్యం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త స్కీమ్ వర్కర్ల సమ్మెలో భాగంగా బేలా మండల కేంద్రంలో స్కీమ్ వర్కర్లందరూ కూడా నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన విద్యా విధానం పేరుతోటి బడ్జెట్లో ఐసీడీఎస్ కావచ్చు, స్కీమ్ ఏవైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా నిధులు తగ్గించేసి వాటిని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ఈ ఐసీడీఎస్ని నిర్వీర్యం చేసే విధంగా, ఎన్హెచ్ఎం వర్కర్ల నిర్వీర్యం చేసే విధంగా, ఇతర ఎండిఎం కావచ్చు, ఇతర అన్ని రకాల స్కీమ్ వర్కర్లని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళ కనీస వేతనాలు అమలు జరపకుండా నిర్లక్ష్యంగా ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. అటు తలమడుగు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి బొజ్జ ఆశన్న మాట్లాడుతూ కరోనా కాలంలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు అందించారని అన్నారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు కరోనా కాలంలో పనిచేసిన వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అటు భీంపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు దర్శనాల వెంకటమ్మ, మండల అధ్యక్షురాలు మీరాబాయి, గంగూబాయి, సుజాత, సునీత, ప్రియత ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకురాళ్లు మాట్లాడుతూ స్కీమ్ వర్కర్లకు నిర్దిష్టమైన వేతనం నిర్ణయించకుండా మోదీ సర్కారు శ్రమదోపిడికి పాల్పడుతోందని విమర్శించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తమ సర్వీసుల క్రమబద్ధీకరణతో పాటు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాంసి వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల పిఎస్సిఎస్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ సహకార సంఘం ద్వారా కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటూ లబ్ధి పొందాలని తాంసి పిఎస్సిఎస్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. శుక్రవారం సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆయన అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో భాగంగా వ్యవసాయ రుణాలు, విత్తనాలు, ఎరువులు, పెండింగ్ రుణాల వసూళ్లు, బ్యాంకును అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. సీఈఓ కేశవ్, వైస్ చైర్మన్ ధనుంజయ్, బుజ్జన్న, అశోక్ రెడ్డి, రమేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సీజన్ల వారీగా ఎరువులు, విత్తనాలు తక్కువ ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందాలని ఖాతాదారులకు సూచించారు. తాంసి, భీంపూర్ మండలాల్లో గుర్తించిన స్థలాల్లో గోదాముల నిర్మాణం చేపట్టి రైతులకు సంఘం ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ విధంగా అదేవిధంగా రైతులకు మళ్ళా సోయా తీసేసాక శనగలు విత్తనం వేసుకుంటారు. ఆ విత్తనం కొరకు కూడా ఏం చేయాలన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కూడా మా యొక్క గౌరవ సభ్యుల ఆలోచనతో అన్ని కార్యక్రమాలు సహకార సంఘంతో ప్రైవేట్ బ్యాంకుల కన్నా తక్కువ ఇంట్రెస్ట్తో గోల్డ్ లోన్ కానీ, అదేవిధంగా ఇల్లు లోన్ కానీ, అదేవిధంగా ఫెన్సింగ్ లోన్ కానీ, అదేవిధంగా ల్యాండ్ డెవలప్మెంట్ లోన్ కానీ ఈ అన్ని కార్యక్రమాలు తీసుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రహత్ ఖానంను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించిన ఆమెను కలిసి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు సమస్యలపై చర్చించి అభివృద్ధికి చేపట్టాల్సిన పలు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్, గోకభూమారెడ్డి, ముత్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సేవాహి సమర్పణ్ కార్యక్రమాలను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నిర్వహించనున్న సేవాహి సమర్పణ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని 47 వార్డు పరిధిలో గల రాణి సతీజీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు లాలామున్నా, నాయకులు గణరత్ మహేందర్, శివగౌడ్, సోమరవి, జోగురవి, మిషు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆకుల ప్రవీణ్ మాట్లాడుతూ సేవాహి సమర్పణలో భాగంగా 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి 105వ జయంతి సందర్భంగా సేవాహి సమర్పణ కార్యక్రమంలో ఇందులో భాగంగా 2 అక్టోబర్ వరకు సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి తప్పకుండా 2 అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందులో భాగంగా ఇలా వార్డ్ నెంబర్ 47
मरी मोकल नाटे कार्यक्रम जी का प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता तपकड़ा सेवा कार्यक्रम अक्टोबर रू तक पाठ वीरनारी चाकली ऐलम्म जयंती कार्यक्रम विजयवंत चेयर रजक संघं अध्यक्ष चिक्काल दत्त पीपनी जिला केन्द्र में स्थाक सवेश आये पागोनी नधिकारिक निर्वहित जयंती कार्यक्रम में अधिक संख्य में पागो विजयवंत चेयर पे वीरनारी चाकली ऐलम्म मरी जयंती चेयड़ चाला सतोषक मरी अधिकारिक मोनने मन मुख्यमंत्री केसीआर गारु प्रकटించడం జరిగింది मरी అదే విధంగా ఎంతో मरी రజకులందరూ చాలా సంతోషపడ్డారు मरी 26వ తారీఖు నాడు ఆదివారం मरी 10:30కు అధికారికంగా చేయడం జరుగుతుంది కాబట్టి దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు मरी అదే విధంగా మన పెద్దలు ఎమ్మెల్యే అయినటువంటి జోగురామన్న గారు మరి అదే విధంగా బీసీ కమిషనర్ గారు మరి అదే మన విధంగా మరి అందరూ అధిక సంఖ్యలో రాగలుతున్నారు కాబట్టి ముఖ్యంగా మన 10:30కు మన రిమ్స్ ముందర ఆయిలమ్మ జయంతి చేయడం జరుగుతుంది కాబట్టి మరి ముఖ్యంగా మన రజకులందరూ మరి రేపు శనివారం ఉంది కాబట్టి మీరు శనివారం ఇస్త్రీ చేసుకొని మరి ఆదివారం నాడు మాత్రం అందరూ బందు పెట్టి అందరూ రాగాలని కోరుకుంటున్నాం అఖిలపక్షం నేతృత్వంలో నిర్వహించనున్న భారత్ బంద్ను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 27న అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని पार्टी जिल्ला अध्यक्षुडु साजिद खान अन्नारु गुरुवारं जिल्ला केंद्रंलोनी तन स्वगृहंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो नायकुलु चरण गौड् दिगंबर पाटिल राजु मल्लेश नरसिंग तैतरलतो कलिसि आयन पाल्गोन्नारु ई संदर्भंगा साजिद खान मात्लाडुतू मूडु व्यवसाय चट्टालतो पाटु विद्युत सवरण चट्टान्नि रद्दु चेयालनि डिमांड् चेशारु गिरिजनुलु सागु चेस्तुन्न भूमुलकु हक्कु पत्रालु इव्वालन्नारु नित्यावसराल धरलनु नियंत्रिंचडंलो केंद्र प्रभुत्वं घोरंगा विफलमैंदनि आरोपिंचारु ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు ప్రజలు వ్యాపారులు కార్మికులు రైతులు అధిక సంఖ్యలో ఈ బందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు 27th నాడు అఖిలపక్షం భారతదేశం బందుకి ఏఐసీసీ నుంచి మరి మా పిసిసి నుంచి బందుకి సహకరించాలని రైతుల్ని మరి ట్రాన్స్పోర్టర్స్ ని मरी व्यापारस्तुल्नी स्टूडेंट्नी अंदर्नी एंदुकंटे ई बंद आल इंडिया बंद अखिल पक्षम 19 पार्टीस कलिसी ई बंद लो पाल्गोंटुन्नारू ई बंद एदो राजकीयाल कोसम गादू ओट्लो कोसम गादू मन पिल्लल भविष्य कोसम ई रोजु मीर चूस्ते तेलंगाणा लो गादू आल इंडिया लो रैल्वे ना गानी మరి LIC గాని మరి BSNL గాని అందరికి ప్రైవేటీకరణ చేసేస్తున్నారు అచ్చేది నాయంగే మోడీ వస్తే ఎందో మంది అనుకున్నారు పెట్రోల్ బాబా రామ్దేవ్ చెప్పినట్టు పెట్రోల్ 30 రూపాయలు 35 రూపాయలు అయిపోతది డీజిల్ 25 రూపాయలు 30 రూపాయలు అయిపోతది అన్నారు కానీ రోజుకు వెంచుకుంటూ మరి ఆ రోజు క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఆయన తక్కువకి ఇచ్చినారు ఈ రోజు క్రూడ్ ఆయిల్ రేట్ తక్కువ ఉన్నా గవర్నమెంట్ రేట్ రోజుకి వేస్తున్నారు ఆదివాసీ భారత్ మహాసభ ఆద్వర్యంలో ఒడిశాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సెమినార్ను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు జిల్లా కేంద్రం నుండి సదస్సుకు హాజరు కావడానికి గాను పలువురు నాయకులు శుక్రవారం బయలుదేరి వెళ్లారు ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా సత్వర చర్యలు చేపట్టాలని ఆదివాసీ నాయకులు కినక సురేష్ డిమాండ్ చేశారు ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు ఒడిశాలో జరగనున్న ఆదివాసీ భారత్ మహాసభ జాతీయ స్థాయి సెమినార్కు జిల్లా కేంద్రం నుండి నాయకులు తరలి వెళ్లారు ఆదివాసీ భారత్ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు కుర్సంగి తానాజీ నాయకులు శ్రీడం రామకిషన్ గేడం మనోహర్ మేశ్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు జాతీయ స్థాయి సెమినార్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల సాధనకై జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఒరిస్సా ప్రాంతంలో జరగబోయేటువంటి జాతీయ స్థాయి సెమినార్ని విజయవంతం చేయడానికి
ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసులు పెద్ద ఎత్తున హాజరు కావడానికి ఒడిశా ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరడం జరుగుతున్నది. ఎందుకంటే ఆదివాసీ హక్కుల్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా కాలరాస్తుందో అనేటువంటి విషయం మీద జాతీయ స్థాయి సెమినార్ ఒడిశా ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఏజెన్సీ చట్టాలు జీవో నంబర్ 3 కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి పేసా యాక్ట్ కావచ్చు, 170 యాక్ట్ కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసివేస్తూ ఈరోజు ఆదివాసుల్ని అడవికి దూరం చేసే మార్గాన టైగర్ జోన్ పేర్లతోని ఇంకనేకనేటువంటి పేర్లతోని ఆదివాసుల అడవుల నుంచి వెళ్ళగొట్టేటువంటి విషయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది. సఖి కేంద్రం ఆధ్వర్యంలో భీంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు అవగాహన సదస్సులను నిర్వహించారు. సఖి కేంద్రాల ద్వారా అందించే సేవలు, న్యాయ సలహాలు, పోలీసుల సహకారం, వైద్య సహాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది నాగమణి, నాగలక్ష్మిలతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. సమస్యల సాధనే లక్ష్యంగా కలెక్టర్ కార్యాలయం ఎట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సంఘం నాయకులు నవీన్, జ్యోతి, విష్ణు, శారద తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ తమకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. పనిభారం తగ్గించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. వీరికి చాలీ చాలీ వేతనాలతో ఈరోజు ప్రభుత్వాలు మమ్మల్ని పని తీసుకొని జీతాలు సక్రమంగా ఇవ్వకుండా మాకు వెట్టి చాకరి చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పదవ పిఆర్సీ గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత పదవ పిఆర్సీ ఇచ్చారు. ఆ పదవ పిఆర్సీలో నా దాదాపు 4000 మందికి పదవ పిఆర్సీ అమలు చేయలేదు. ఆ మిగిలిన పైటెన్ జీవోలో మిగిలిన వారికి అమలు చేయాలి. అట్లాగే 11 పిఆర్సీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి పిఆర్సీ అని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 11 పిఆర్సీలో ఎన్హెచ్ఎం ఉద్యోగులకు 11 పిఆర్సీని అమలు చేయకపోవడం అనేది చాలా బాధాకరము. కాబట్టి మేము ఇంత సర్వీస్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకపోవడం అనేది అన్యాయం. కాబట్టి మా యొక్క సర్వీసును గుర్తించి మాకు 11 పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నాయకులు అరుణ్ కుమార్, భాస్కర్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ 3 చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, రైతులకు గిట్టుబాటు ధరలు అనేది ప్రభుత్వం కల్పించదు, మార్కెట్ వ్యవస్థ అనేది దేశంలో ఉండదు, విద్యుత్తు రైతులకు రాయితీలు సబ్సిడీలు ఎలాంటివి ఉండవు అనేది ఖచ్చితంగా ఈ చట్టాల్లో ఉన్నాయి. అంటే రైతుకు 100% వ్యతిరేకంగా ఈ ఉన్న ప్రైవేట్ వాళ్లకు కొనటానికి హక్కు కల్పిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ వ్యవస్థ ప్రైవేట్లు ఎవరున్నారు దేశంలో? అదానీ, అంబానీ, విజయ మాల్య, రిలయన్స్, జియోకి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఈ దేశంలో 28 ఈ దేశం చూసుకుంటూ ఉన్నారు. అందరూ తెలిసిన విషయం, వీళ్ళ కొరకు ఈ దేశాన్ని మన నరేంద్ర మోడీ గారు తాకట్టు పెడతారు. దేశ ప్రజల్ని, దేశ పంటని, దేశంలో ఉన్న సంస్థల్ని, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న రైల్వే కంపెనీ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఎల్ఐసి కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరి రైతు పండించిన పంటలకు, అంటే దేశంలో అంటే కాటన్ కార్పొరేషన్ విండే వ్యవస్థను రద్దు చేస్తారు. ఈ విధంగా ఈ దేశంలో చట్టాలు తీసుకొస్తే రైతులకు అసలు ఆదుకునేవాడు లేడు, అన్నదాతలు ఆదుకోవడానికి ఈ దేశంలో ఎవడు ఉండడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, నైపుణ్యాలను మెరుగుపరుచుకునే దిశగా కృషి చేయాలని కార్యక్రమ అతిథుల దిశానిర్దేశం. స్కీమ్ వర్కర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. కార్మిక సంఘాల నేతల డిమాండ్, కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.